వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు, పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నాయకులైనటువంటి కనుమూరి శివాజీ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం శివాజీ గారు. ఎట్లా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందా? పార్టీ అధికారం అందరికి 200% వస్తారా? ఎందుకు ఆ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ ఏం లేదు. యాక్చువల్గా మేము ఎలక్షన్కి వెళ్తున్నది, మేము గత 5 సంవత్సరాల్లో మా జగన్ గారు చేసిన పరిపాలన, జనాలు సామాన్యుల దగ్గర కూడా పరిపాలన చేసిన విధానం, మేము చెప్పిన ప్రతి వాగ్దానం 99% నిలబెట్టుకుందాన్ని బట్టి మేము జనాలను ఓటు అడుగుతున్నాము తప్ప మా ఎదురు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉన్నారా బలంగా లేరా, వాళ్ళు ఎంతమంది వస్తారు ఏం చేస్తారు అన్నది మాకు క్వశ్చన్ కాదు. డైరెక్ట్గా మా నాయకుడు అడుగుతున్నారు, నన్ను చూసి కానీ, నా పార్టీని చూసి కానీ, నా ఎమ్మెల్యేని చూసి కానీ ఓటు వేయబోకండి, నేను నచ్చింది, నేను చేసింది మీకు నచ్చితే నాకు ఓటు వేయండి అని. అదొక్కటేనా? అంతే కదా. ఏముంటుంది ఇప్పుడు పరిపాలన అన్నాగా జనాలు మన నమ్మి మనకి ఒక పదవి ఇచ్చినప్పుడు, ఆ పదవిలో మనం ఉన్నప్పుడు ఏం పరిపాలన చేసామన్న దాని మీదే మనం ఓటు అడగాల. కానీ పరిపాలన హామీలన్నీ నెరవేర్చారా? 99.9% జనవచ్చాం. అంటే 0.11% నెరవేర్చరండి? నెరవేర్చని ఆల్మోస్ట్ లేనట్టే. అంటే మద్యపాన నిషేధం అన్నారు, అట్లాగే ప్రత్యేక హోదా అన్నారు, పోలవరం నిర్మించేస్తామని డేట్లు చెప్పారు, 3 రాజధానులు పూర్తి స్థాయిలో అయిపోతుంది, 3 ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధిస్తామన్నారు, మరి ఇవి 0.01? మద్యపాన నిషేధం అంటే దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని. ఇంతకుముందు మద్యం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర విచ్చలవీడిగా సందుల్లో గొందుల్లో ఎక్కడ పడితే అక్కడ మద్యం ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మద్యం పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లోకి వెళ్ళింది. మీరు క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే గనక 14 నుంచి 19కి మందుకి బానిసలు అయ్యి ఎంతమంది మందు తాగే వ్యక్తులు పెరిగారు, 2019 నుంచి ఈరోజుకి ఎంతమంది తగ్గారో మీరు గణాంకాలు తీసుకుంటే ఆ గణాంకాలే చెబుతాయి మీకు ఆంధ్రాలో మద్యం వినియోగదారులు తగ్గారా లేదన్నది. తగ్గించారా అయితే? మీరు 100% తగ్గింది, మీరు గణాంకాలు తీసుకోండి. మరి మిగతా అంశాలు, ప్రత్యేక హోదా, రాజధానులు? ప్రత్యేక హోదా అనేది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే అంశం తప్ప అది స్టేట్ గవర్నమెంట్ చేసేది కాదు. జగన్ గారు ఒకటే చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, సెంటర్లో గనక ఏదైనా ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మన అవసరం ఏర్పడినప్పుడు మేము మొట్టమొదటి హామీ కింద అడిగేది ప్రత్యేక హోదా అన్నారు. ఆ పరిస్థితి రాలే సెంట్రల్ గవర్నమెంట్లో. అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్లో మా ఎంపీలు కానీ రాజ్యసభలో మా ఎంపీలు కానీ అవకాశం వచ్చినప్పుడల్లా లేవనెత్తుతున్నారు. మరి 3 రాజధానులు మరి ఏమైంది? 3 రాజధానులు చట్ట పరిధిలో ఉన్నాయి, 3 రాజధానులు ప్రాసెస్ నడుస్తుంది. అది ఏదో కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళి కొంతమంది లీగల్గా వేరే వేరే విధాలుగా దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. కోర్టు విషయంలో నడుస్తుంది. కానీ మీ ప్రభుత్వం చేస్తున్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ పరిపాలనా విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో కానీ ఇప్పుడు కానీ పూర్తి స్థాయిలో నష్టపోతుందని ఆర్థిక విశ్లేషకులు కావచ్చు, సీనియర్ ఐపీఎస్ మాజీ అధికారులు కావచ్చు, జయప్రకాష్ గారు కూడా ఆయన మద్దతు ఎన్డీఏకే అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి వ్యక్తుల గురించి మీరేం చెప్తారు? మరి వీళ్ళు చేస్తున్న ఆరోపణల మీద మీరేం చెప్తారు? అవన్నీ మేధావు అంటూ ప్రపంచంలో మేధావులు మేధావు కాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు సార్. చదువుకున్నది మాత్రం మేధావు అని, చదువుకోకపోతే మేధావు అని కాదు. చిన్నపాటి అవగాహన. ప్రపంచం అంటే ఏంటి? మనుషులు. దేశం అంటే మనుషులు, ఊరంటే మనుషులు, ఒక కాలనీ అంటే మనుషులు. ప్రపంచం ముందుకెళ్తుందండి. అర్థం ఏంటంటే ఆర్థిక పరమైన విషయాలే కాదు, మానవత మనిషి యొక్క జీవన విధానం పెరుగుదలే సమాజం పెరిగినట్టు లెక్క. ఆ జీవన విధానం పెంచారా? తప్పకుండా. మీకు చిన్న విషయం సార్, ఒక ఊళ్ళో 100 మంది జనాభా ఉంటే 10 మంది అతనికి కావలసిన అవసరాలు సంవత్సరాల సరిపడ ఇంట్లో పెట్టుకుని, ఒక 5-6 నెలలు పెట్టుకుని, ఒక 15 మంది ఒక 3 నెలలు పెట్టుకుని, మిగతా 50 మంది ఏ పూట తా పూట కూడా తినే పరిస్థితుల్లో లేకుండా ఉండటం అనేది డెవలప్మెంట్ కాదు. 100 మంది కడుపు నిండా భోజనం చేసి ఏ రోజైతే చేస్తారో దాన్ని డెవలప్మెంట్ అంటారు. ఈ దేశంలో ఎవరు ధర్నాలు చేశారని, ఎవరు రాస్తారోకులు చేశారని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ అంత డెవలప్ అయినాయి, ఎవరు ధర్నాలు చేశారని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళు అంత వెనకబడినాయి. డబ్బు లేదనో కులం లేదనో ఈ రెండు లేవు కాబట్టి ఆ రెండు లేని వ్యక్తి ఈ మంచి చదువుకి మంచి పదవులకి మంచి హోదాకి
ఇవన్నీ జగన్ గారు రాకముందు ఇంతకాలం దూరంగా పెట్టబడ్డారు. ఈరోజు మీరు వెళ్ళి చూడండి, ఒక సామాన్యుడిని చూడండి ఎలా ఉన్నాడు. మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ దేశంలో 5 కోట్ల కుటుంబాలు సంబంధించిన వ్యక్తులు గవర్నమెంట్కి ప్రైవేట్ సంస్థలకే కాకుండా వాళ్ళ ఓన్ వాళ్ళ సొంత కృషి మీద బతుకుతూ ఉంటారు. ఏదో చిన్న హోటల్ పెట్టుకునో, వడ్డీ పెట్టుకునో, తోపుడు బండి పెట్టుకునో, వీళ్ళంతా పూర్వం ప్రైవేట్ ఫైనాన్సుల మీద ఆధారపడేవాళ్ళు. వీళ్ళ కష్టమంతా ప్రైవేట్ ఫైనాన్సులను పోషించడానికే సరిపోతుంది. ఈరోజు మీరు ఆంధ్రాలో ఎవరినన్నా ఒక అతను అడగండి, జగనన్న భరోసా అన్న పేరున వడ్డీ లేకుండా సెక్యూరిటీ లేకుండా వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్లు ఇస్తున్నారు, వాళ్ళు 100% పే చేస్తున్నారు, వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు. ఎవడ హ్యాపీగా లేడు సార్. మీరు డబ్బులు ఇస్తానే మళ్ళీ రిటర్న్ కరెంటు బిల్లులు పెంచడం ద్వారా ఆటో వాళ్ళకి సంబంధించి ఛార్జీలు వేయడం కానీ ఫైనల్ కానీ అట్లాంటి అంశాలు, అంటే మీరు ఇస్తానే ఒక చేత్తో మళ్ళీ మద్యం ధరల ద్వారా కావచ్చు వేరే రూపంలో తీసుకుంటున్నారని చెప్తున్నారు, మరి దీనికి ఏమంటారు? మీరు అన్నారు కదా మేధావులు మేధావులు అని. వాస్తవానికి మీరు తప్పుగా భావించబడండి. ఈరోజు జగన్ గారి పాలన కనుక ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళంతా గతంలో చెప్పిన మాటలన్నీ అవాస్తవాల కిందే పరిగణించాలి. గతంలో నాకు తెలిసి నాకు 47 ఏళ్ళు, నా చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్న కానీ లేదా ఈ దేశంలో కమ్యూనిస్టులు కానీ మేధావులు కానీ సోషలిస్టులు కానీ సెక్యులరిస్టులు కానీ ఏ పాలన అయితే కోరుకున్నారో అదే పాలన ఈరోజు గ్రౌండ్ లెవెల్లో నిరూపించబడింది. 75 సంవత్సరాలు చరిత్ర ఉన్న పార్టీలు కానీ లేకపోతే కొంతమంది వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేశారు. ఈ రకమైన గ్రామ స్వరాజ్యం అంటే గవర్నమెంట్ యొక్క తీసుకునే నిర్ణయం ఏ మాట అయితే గవర్నమెంట్ అత్యున్నత పదవిలో ఉన్న చెప్పిన నాయకులు చెప్పారో వాళ్ళు చెప్పిన పనులు చేస్తానన్న పనులు కానీ వాళ్ళు చేసే పనులు కానీ యొక్క ప్రతిఫలం డైరెక్ట్గా లబ్ధిదారులకి ఈ దేశంలో ఎప్పటికీ అవ్వదు అని చెప్పి చాలామంది జీవితాంతం దీనికోసం పోరాడి 75 సంవత్సరాలు చరిత్ర ఉన్న పార్టీలు కూడా కొన్ని కొన్ని విషయాలకు భయపడి రాజకీయ నాయకులు మన అనుకుంటారేమో, ఊళ్ళో పెత్తందారులు మన అనుకుంటారేమో, ఈ లేకపోతే మన రాజకీయం చేయలేమనే భయంతో జనాల దగ్గరికి ఈ గవర్నమెంట్ తీసుకెళ్ళినట్టుగా పాలనని ఏ గవర్నమెంట్ గతంలో ఎవరో సాహసం చేయలే. అంటే వాళ్ళు వీళ్ళే చెప్పారు కదా, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, వాళ్ళు లేవనెత్తిన అంశాలు సంక్షేమం ఇవ్వచ్చు కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధించదు. ఏది సంక్షేమం గణాంకాలు ఆ విధంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గణాంకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడింది, ఇదే సంక్షేమం కనుక కొనసాగిస్తే ఆర్థిక పరిస్థితి నష్టం అవుతుంది, చాలా అధోగతి పాలవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వీటిని కూడా మీరు పరిగణలో తీసుకురా. సంక్షేమం అంటే ఏంటి సార్? అవసరం ఉన్న వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయడం, దారిద్ర్య దిగువ రేఖను ఇండస్ట్రీ పెడితే అతనికి గవర్నమెంట్ ఏదైనా ప్రోత్సాహాలు ఇస్తే దాని ప్రోత్సాహం అని, చిన్నోడి ఎదుగుదలకి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి సంక్షేమం అని పేరు పెట్టి జనాలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప దీంట్లో వేరే ఇంకొక విషయం ఏం కనపడదు. మీకు జగన్ గారు చెబుతుంది ఒక్కటి ఉచితం అని మీరు చెప్పండి, పెన్షన్లు ఉన్నాయి, పెన్షన్లు ఇంతకుముందు ఆయన కొత్తగా జగన్ గారు పెట్టారా? కొత్తగా జగన్ గారు పెట్టలేదు కదా. పిల్లలకి స్కూల్ చదువు గతంలో వాళ్ళు ఎవరు చేయలేకపోయారు, జగన్ గారు 100% చేస్తున్నారు. అమ్మఒడిని దేనికి ఇస్తారు? చాలా స్కూళ్ళలో పిల్లలు ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి అనుకూలించకపోతే పిల్లలను చదువు డ్రాప్అవుట్స్ ఉండి పిల్లలను మానిపించేస్తారు. అలా డ్రాప్అవుట్స్ ఉండకూడదనే ఉద్దేశంతో పిల్లలకి స్కూల్కి పంపిస్తే వాళ్ళకి అమ్మఒడి ఇస్తున్నారు. అవన్నీ గతంలో ఉన్నాయి కదా వేరే వేరే రూపంలో. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత ఈ దేశంలో కల్పించాలి, డెవలప్మెంట్ దేశాలు ప్రధానంగా చేసేది ఏంటంటే ఆరోగ్యం ఆహార భద్రత కల్పిస్తారు, ఆ భద్రత జగన్ గారు కల్పించారు. 45 సంవత్సరాలు దాటిన మహిళలకి దాని తప్పుదోవ పట్టించి 45 ఏళ్ళకు పెన్షన్ ఇవ్వట్లా జగన్ గారు. ఒక కుటుంబంలో 6 కింద తీసుకుంటే కుటుంబం మొత్తానికి ఒక వ్యక్తే సంపాదిస్తూ ఉంటాడు. అతను ప్రథమంగా అతనికి డబ్బు ఉన్నా లేకపోయినా ప్రతి నెల అతను చేయాల్సిన ప్రధాన లక్ష్యం ఏంటండి? తల్లిదండ్రులు ఆరోగ్యం చూడటం, తల్లిదండ్రులు బాగోగులు చూసుకోవటం. 2, ప్రతి తండ్రి ఏమైనా ఆలోచిస్తాడు తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా నేను పడుతున్న ఇబ్బంది నా నెక్స్ట్ జనరేషన్ పడకూడదనే ఉద్దేశంతో అతని శక్తిని మించి విద్యని పిల్లలు చేకూర్చే కార్యక్రమం చేస్తాడు. 3, అతను ఏం కోరుకుంటాడు? ఈ ఇంట్లో నాతో పాటు ఇంకొకళ్ళు కూడా ఆర్థికంగా ఎవరైనా చేయూతని ఇస్తే బాగుండి అనుకుంటారు. జగన్ గారు చేస్తుంది ఈ 3 పనులే. పెన్షను తీసుకుని ఇంటికి ఇస్తున్నారు. గతంలో పెన్షన్ ఏంటి సార్? గతంలో పెన్షన్ ఏంటండి? ఊళ్ళో ఎవరన్నా సిఫారసు చేస్తే లేకపోతే ఊళ్ళో సపోజ్ ఒక 100 పెన్షన్లు ఉంటే
ఆ 101 వ్యక్తి రావాలంటే ఈ 100 వ్యక్తుల్లో ఒకళ్ళు ఎవరన్నా చనిపోతే ఏదైనా జరిగితే ఆ 101 వ్యక్తి వచ్చేవాడు, ఎవరు సిఫారు చేస్తే వచ్చేవాడు, ఆ సదరు పార్టీ నాయకులు, అది ఏ పార్టీ అయినా గతంలో ఆ పార్టీ నాయకుడు చెప్తే వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెన్షన్లు వాళ్ళు తీసుకుని పెన్షన్ ఇప్పించినందుకున్న సందర్భాలు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. కొంతమంది మాట్లాడవచ్చు, కొంతమంది మాట్లాడలేకపోవచ్చు. వితంతు పెన్షన్లు అయితే మీకు మీడియా పరంగా కానీ మీకు చెప్పడానికి అసలు నోరు కూడా రాదు, అంత దరిద్ర కార్యక్రమాలు చేశారాళ్ళు. ఇవన్నీ జగన్ గారు ఇచ్చేది ఉచితం, మీరేం చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఉచితాలు నేను 60 చూపిస్తా. ఏ కారణంతో పసుపు కుంకుమ ఇచ్చాడు సార్? ఎలక్షన్ టైం వచ్చింది కదా అని చెప్పి గవర్నమెంట్ ఖజానా అంతా ఖాళీ చేసేసి ఎలక్షన్ టైంలో ఇంటికో 10,000 ఇచ్చేయడం అనేది ఏమన్నా డెవలప్మెంట్ కార్యక్రమమా? పండగ వచ్చింది కదా అని చెప్పి చంద్రన్న కానుక అని చెప్పి గవర్నమెంట్ డబ్బులతో వాళ్ళని ఏదో డబ్బులు పండగ చేసుకుంటారా అని చెప్పి వాళ్ళకి పండగ ఇవ్వడం పురోగతి కోసం చేసే కార్యక్రమమా? లేకపోతే రంజాన్ వస్తే వాళ్ళకి ఆ కారణం చెప్పి హెరిటేజ్ సామాన్లు అన్నీ అమ్ముకుంటారు? ఏదైతే సంక్షేమానికి మీరు వాడే నిధులు సంపద సృష్టించకుండా అనేది సంపద సృష్టించడం. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, రాష్ట్రం వేరే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కావచ్చు, అన్నింటినీ వీటికి మళ్ళీ ఇచ్చడం అనేది క్వశ్చనా కాదా? అది మీరు చెప్పండి. మీరు కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ ఈ పథకాలు ఇస్తున్నారు, ఓకే కాదు, కానీ సంపద సృష్టించకుండా ఈ పథకాలు ఇవ్వడం ద్వారా వీళ్ళు చెప్పే విమర్శలకు సంబంధించి వాళ్ళు చెప్పే వాటికి మీరే ఉంటారు. నేను అదే అంటున్నా సార్, మీరు అన్నారు మీ అబ్బాయిని ఇంటర్మీడియట్ స్కూల్లో చేర్చాలి, 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో మీరు చేర్చే కాలేజీలో మీ అబ్బాయిని ఫస్ట్ ఏం అడుగుతారు? మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అడుగుతారు, అంతేనా? ఈ ప్రపంచంలో ఏ దేశం అయినా ఏ రాష్ట్రం అయినా డెవలప్ అవుతుంది అన్నదానికి ఒక ప్రాతిపదిక తీసుకుంటారు. అవును. ఏ దేశంలో అయితే జీడిపి గ్రోత్ రేటు బాగుందో దాన్ని డెవలప్ చెందిన దేశంగానో డెవలప్ చెందిన రాష్ట్రంగానో తీసుకుంటారు. ఈ జీడిపి అనేది సాక్షి పేపర్ ఇవ్వదు, జీడిపి అనేది ఆంధ్ర గవర్నమెంట్కి ఇచ్చేది కాదు. నిజంగా ఆంధ్ర డెవలప్ కాకుండా ఆంధ్ర రోజు రోజుకి వీక్ అవుతుంది అయి ఉంటే 2019 జీడిపి ఎంత, ఈరోజు జీడిపి ఎంత, ఏ జీడిపి అయితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో అది తప్పు అని చెప్పి ఈ మేధావులు చెప్పగలరా? పోనీ జీడిపి ప్రాతిపదిక కాదు ఈ దేశంలో, కానీ ఒక అదో పారామీటర్ కాదని వీళ్ళు చెప్పగలరా? నీతి ఆయోగ్ ఇచ్చిన దాంట్లో 11.2 నుంచి పేదరికం 4.8 తగ్గింది అన్న విషయాన్ని తప్పు అని వీళ్ళు చెప్పగలరా? జిఎస్టీ వసూల్లో సౌత్ ఇండియాలో డ్రాస్టిక్గా 3 సంవత్సరాల నుంచి అత్యధిక గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రం ఆంధ్ర కాదని వీళ్ళు నిరూపించగలరా? 45 సంవత్సరాల లేడీస్కి ఆసరా పెన్షన్, ఆసరా అంటే ఇంట్లో కూర్చొని ఇచ్చే డబ్బు కాదు, వాళ్ళకి ఫ్యామిలీకి ఆసరానో లేకపోతే వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటారంటే చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకి ప్రోత్సాహం కింద వడ్డీ మిగతా గవర్నమెంట్ ఇచ్చే 18 ఏళ్ళు వాళ్ళ ప్రోత్సాహం కదా? లేదు, పేదోడికి చదువు చెప్పిస్తే అది ఉచితం అని మీరు అంటారా? ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తే ఉచితం అని మీరు అంటారా? వైద్యాన్ని వాళ్ళ దగ్గర చేస్తే ఉచితం అని మీరు అంటారా? మీరు జగన్ గారు పెట్టిన దాంట్లో ఏది ఉచితమో చెప్పండి. 2, నిజంగా సంక్షేమం చేస్తే ఒక ప్రాంతం పూర్తిగా వెనకబడిపోద్ది అనుకుంటే ఇండియాలో మొట్టమొదటి సంక్షేమం మొదలెట్టింది 1978 ఎంజీఆర్ తమిళనాడులో. ఈరోజు తమిళనాడు ఇండియాలో ఏ పోస్టులో ఉందండి? మహారాష్ట్ర తర్వాత తమిళనాడు 2nd పోస్టులో ఉంది. మరి ఎందుకు వెళ్ళిపోలేదు? అది అయిపోలేదు. పర్టికులర్ ఆంధ్రాలో ఈ కోస్టల్ ఏరియాలో ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి 2 సంవత్సరాల్లో అమెరికాలో న్యూయార్క్లోనూ అతను ఎక్కడుంటే అక్కడ ఒక ఇల్లు కొనుక్కునే స్థాయిలో అమెరికాలో రియల్ ఎస్టేట్ ఉంటే ఇదే దేశంలో పుట్టి మీరు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నెలకు 3 లక్షలు తెచ్చుకుంటే మీరు హైదరాబాద్లోనో బాంబేలోనో ఢిల్లీలోనో బెంగళూరులోనో మద్రాసులోనో కనీసం విజయవాడ నడి సెంటర్లో ఒక సామాన్య ఇల్లు కొనుక్కునే స్థాయి ఉందా? లేదు. కారణం ఏంటి చెప్పండి. సమాజంలో సృష్టించబడే సంపద కొంతమంది దగ్గరికి వెళ్ళి ఉన్నోడు అవటం, లేనోడు అవటం వల్ల ఈ దేశంలో ఎవడో ఒక సామాన్యుడు స్థలం కొనుక్కుని నీళ్లు కట్టుకునే పరిస్థితిలో లేకుండా ఈ పరిస్థితి చేశారు. కారణం ఏంటంటే సొంత మందికే లాభం కలగడం వల్ల. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాల వల్ల ఈ తారతమ్యం పోతుందా? మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఈవెన్ కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఇవ్వలేని భద్రత జగన్ గారు ఇచ్చి నిరూపించారు. 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో, భూమి పరంగా తక్కువ ఉన్న దేశంలో ఒక సామాన్యుడికి గృహ భద్రత కల్పించిన ఏకైక గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్, ఏకైక పాలకుడు జగన్ గారే. మీరు చరిత్రలో చూసుకోండి,
ప్రతి వ్యక్తికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సెంటున్నర స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుంటానికి అన్ని ప్రోత్సాహాలు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎక్కడన్నా ఈవెన్ చైనాలో కానీ ఏ కమ్యూనిస్ట్ దేశంలో అన్నా సరే ఎక్కడన్నా మీరు చూస్తే చెప్పండి, ఈవెన్ డెవలప్ దేశం అమెరికాలో కానీ అది పాలనలో నిరూపించిన ఏకైక పాలకుడు జగన్ గారు. అంటే మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పొత్తు అంశాన్ని ఎట్లా చూస్తారు? అసలు మాకు ఆ పొత్తు అంశాలతో ఆటో పనిలేదు సార్. మాకు వీళ్ళెవ్వరూ పోటీదారులుగా మేము పరిగణించట్లా. మా పాలనే మాకు ఆ బ్రహ్మాస్త్రంగా, మా పాలనే మాకు ఓటు వస్తుందని, మా పాలన నచ్చితేనే ఓటేయమని మీ ధైర్యంగా అడుగుతున్నాం. కాకపోతే ఎలక్షన్లో వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు. మేమేమీ చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేసామని మేము చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేయలేదని మేము చెప్పట్లా. మాకు అసలు సెలక్షన్ చంద్రబాబు నాయుడు పోటీగా కూడా మేము పరిగణించట్లా. ఇదేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చెప్పే మాటలు కాదు. ఎందుకంటున్నారంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్లో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ ఎలక్షన్లో వైసీపీకి చంద్రబాబు నాయుడుకో, వైసీపీకి బీజేపీకో, వైసీపీకో, జనసేనకో జరుగుతున్న ఎలక్షన్లు కాదు. గత 75 సంవత్సరాల నుంచి జరిగిన పాలనకి భిన్నంగా జగన్ గారు గవర్నమెంట్ని డైరెక్ట్గా ఒక సామాన్యుడి ఇంటికి గవర్నమెంట్ని పంపించిన విధానం మీద కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా అతను బీసీ అయినా ఎస్టీ అయినా ఎస్టీ అయినా ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్గా ఉండి అతనికి ఎలిజిబిలిటీ ఉంటే ఈరోజు ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు ఎంత ఈజీగా అయితే మీకు సిబిల్ రిపోర్ట్ ఉంటే ఫైనాన్స్ ఇస్తున్నారు, అంత ఈజీగా వ్యక్తులు ప్రమేయం లేకుండా, గవర్నమెంట్ ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా అర్హత ఒకటే క్రైటీరియాగా తీసుకుని అతనికి డైరెక్ట్గా లబ్ధి పొందే వ్యవహారం ఈ దేశంలో ఇంతవరకు ఎవరో చేయలే. కానీ మీరు చెప్తున్న సంక్షేమ పథకాలు డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా కావచ్చు ఇంకోటి, కానీ చంద్రబాబు నాయుడు గారు వెనకాలే వస్తున్నారు, మీ వెనకాలే. ఆయన కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ అని చెప్పి, మహాశక్తి అని చెప్పి ఈ చాలా పథకాలు అనౌన్స్ చేసి ఉన్నారు వాళ్ళు మేనిఫెస్టోలో. అంటే ఈ సంక్షేమ పథకాలు పొందుతున్న వారు మీకు ఓటేయాలని అడుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అని ప్రజలు అటువైపు వెళ్ళే అవకాశాలు లేవా? జనాలు నిర్ణయం తీసుకుంటారు సార్. అవకాశం ఉందా అవకాశం లేదా అనేది మీకు మీరుగా మనస్సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి 14 సంవత్సరాలు పాలన చూసి మీరైతే ఏం చేస్తారు? మిగతా సంగతి వదిలేయండి. 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు మీరు చూడండి, ముగ్గురు నాయకులే బాగా ఫోకస్ అయ్యారు కదా, రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. ఈ పేద దేశంలో అలా పేదోడు గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఒక్కటి చెప్పండి. మీరు ఒక గంట టైం తీసుకుని రామారావు గారు ఉన్నారు పూడు గుడ్డ, అరే ప్రతి ఓడు భోజనం చేయాలి, ఒంటి మీద గుడ్డ ఉండాలి, సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ వాడికి గృహ భద్రత కల్పించాలి, దీంతో పాటుగా సమాజంలో సోషల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యతలు చేయాలి అనే క్రమంలో ఆయన కొద్ది వరకు సక్సెస్ అయ్యారు. జస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు డబ్బు లేదనో, కులం లేదనో, మనకు పలుకుబడి లేదనో, ఈ మూడు లేదనో లేకపోవడం వల్ల వైద్యానికి, విద్యకి, ఆరోగ్యానికి దూరంగా ఎవరు ఉండకూడదని చెప్పి ఆయన అప్పటి వరకు ఎవరు ఊహించిన విధంగా సామాజికంగా వెనకబడిన వాళ్ళు కానీ, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కానీ ప్రతి ఓళ్ళు గవర్నమెంట్ దానికి హక్కు కింద భావించి ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. ఈ పర్టికులర్ ప్రాంతంలో ఈరోజు డెవలప్మెంట్ ఇంత అయిందంటే కారణం, ప్రతి ఇంట్లో అమెరికా డబ్బు ఉందంటే కారణం రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు. అలాగే ఆ రోజు వరకు కథలుగా చెప్పుకునేట్టుగా, అరే అమెరికాలోకి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ వస్తుందంట, ఓ 10 నిమిషాలు వస్తుందంట, తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళొద్దంట, అరే ఈ దేశంలో ఎప్పటికీ కాదని చెప్పి అమెరికా నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు చూసి ఇక్కడ చెబితే అది ఆచరణ సాధ్యం అని చెప్పి నిరూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. జగన్ గారు అసలు ఇవన్నీ సామాన్యుడి దగ్గర రాజశేఖర రెడ్డి నుంచి వెంటనే జగన్ గారు చంద్రబాబు పాత్ర అదే జగన్ గారు 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో పరిపాలన అంటే బాధ్యత అని నాయకుడు చెప్పిన మాట కానీ, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కానీ, ఈ నిర్ణయంతో లబ్ధి జరగాల్సిన జనాలకి ఈ లబ్ధి డైరెక్ట్గా జనాల దగ్గరికి వెళ్లకుండా మధ్యలో ఎంప్లాయీస్ కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ దేశంలో ఎప్పటికీ
ఇది ఎప్పటికీ ఇది రాదు, ఈ పాలన రాదు అని చెప్పి చాలామంది చాలా ప్రయత్నాలు చేసి కొంతమంది పాపం జీవితాంతం పోరాడి, కమ్యూనిస్టులు పాపం కొంతమంది కమ్యూనిస్టులు జీవితాంతం వాళ్ళ జీవితమాంతం పోరాడి కొంతమంది స్టేట్మెంట్లే ఇచ్చారు ఈ దేశంలో ఇది సాధ్యం కాదని. ఆ పాలన డైరెక్ట్గా జనాల దగ్గర తీసుకెళ్ళిన మొట్టమొదటి పాలకుడు జగన్. మీరు ఒక్కటి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సామాన్యుడికి ఆయన లాస్ట్ టైం కూడా అకౌంట్లో డబ్బులు వేశారు కదా. చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ టైము కొన్ని పథకాలకి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ అయింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దేనికి, జనాల యొక్క లబ్ధి కోసం చేశారా, దేనికి చేశారు? ఎలక్షన్లు వస్తే పసుపు కుంకుమని 10,000 వేసేస్తారా, 10,000 వేసేస్తారా? మీరు ఈ మా గవర్నమెంట్ ఇచ్చిన 254,000 కోట్లలో లబ్ధి పొందిన ఏ ఒక్క సామాన్యుడినైనా, ఏ ఒక్క లబ్ధిదారుడినైనా మైకు పట్టుకొని నేను ఈ డబ్బులు కానీ ఈ లబ్ధి పొందడానికి ఒక రాజకీయ నాయకుడికో లేకపోతే ఒక వ్యవస్థకో ఇంకొకళ్ళకో ఇంకొకళ్ళకో నేను లంచం ఇచ్చాను అని చెప్పి ఒక్కని చెప్పించండి. ఇవన్నీ నిద్రపోతూ ఉంటారు ఆ జయప్రకాశ్ నారాయణ గారికి తెలీదా? చెప్పించండి, ఇది వస్తుందని మీరు ఊహించారు ఈ రోజన్న? సార్, జగన్ గారి పాలనలో ఇంతకుముందు కులం జాత ముందుండు ఆర్థికంగా ముందున్న వాళ్ళ దగ్గరికి, కులం లేనోడు డబ్బు లేనోడు కులం ఉన్నోడు దగ్గర డబ్బు ఉన్నోడు దగ్గరికి వెళ్ళలేదు సార్. అదే డెవలప్మెంట్ అంటే. ఇంకోటి మీరు జయప్రకాశ్ నారాయణ గారు డెవలప్మెంట్ అన్నారు కదా, స్కూల్కి వెళ్ళి చూడమనండి, చూడకుండా ఏదో పనికి మళ్ళీ ఆ చెత్త పేపర్లు చూసు లేకపోతే తెలిసి అబద్ధం చెప్పడం అంటే గతం లేదో ఒకసారి 2-3 సార్లు అప్లై చేసినట్టున్నారు. అదే సార్, ఈ దేశంలో మేధావులు అని చెప్పి వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా స్టేజ్లు ఎక్కించి మైకులు ఎక్కించేసి ఉన్నంతసేపు అందరూ బొగుడుతారు, పొగడరు లేకపోతే తిట్టరు. వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించినప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దిగుతారు రంగంలోకి. రంగంలోకి దిగి ఏంటంటే వాళ్ళ లోపల ఒక ఎజెండా ఉంటుంది, బయట కూడా చెబుతారు. నువ్వు 2004 నుంచి మొదలెట్టారు మీరు, ఏం మార్పు జనాల్లో తీసుకోగలిగారు? ఈరోజు మేము ధైర్యంగా చెబుతున్నాం, మా జగన్ గారు ఒక లారీ డ్రైవర్ గారికి ఇచ్చారు, మీరు ఎప్పుడన్నా ఇచ్చే స్థాయి ఉందా? మా జగన్ గారు ఒక సామాన్య కార్యకర్తకు ఒక ఎంపీని చేశారు, మీరు ఎప్పుడన్నా చేసే ప్రయత్నం చేశారా? మా జగన్ గారు ఒక సామాన్యమైన నాయకుల్ని బీసీలను తీసుకొచ్చి ఈరోజు 100 కోట్లు 1,000 కోట్లు ఉన్న వాళ్ళకి ఆపోజిట్గా పోరాడే స్థాయికి వైసీపీలో ఉన్న కేటర్ని తీసుకొచ్చారు, మీరు ఎప్పుడన్నా చేశారా? అసలు మీ పార్టీ యొక్క ఎజెండా ఏంటి? గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? ఇదే కదా గ్రామ స్వరాజ్యం అంటే. గ్రామంలో ఉన్న వ్యక్తికి గవర్నమెంట్ నిలదై తీసుకురావడమే కదా గ్రామ స్వరాజ్యం అంటే. అది గవర్నమెంట్ చేసింది కదా, మీరు చేయలేకపోయారు కదా. మీరే అన్నారు గవర్నమెంట్ ఏమి అవసరం లేదు, విద్య వైద్యం ఆరోగ్యం ఇవ్వాలన్నారు. ఈ గవర్నమెంట్ ఇచ్చింది కదా, గతంలో ఏ గవర్నమెంట్ ఇచ్చిందా? విద్యా వైద్యానికి సంబంధించి మీరు 2010 విద్యా వైద్యం ఆరోగ్యం అని చెప్తున్నారు కదా, విద్యా వైద్యం ఇంటికి సంబంధించి అంటే ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టారు, ఆరోగ్యశ్రీ ద్వారా ఇంప్లిమెంట్ చేశారా, ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్? ఏమండి, ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు నీకు పొస్తుండరా బాబు 10 రోజులు 11 రోజులు బిర్యానీ పెట్టాడు ఎవడో మేధావు కాదు. ఈరోజు కనీసం కడుపు నిండు కన్నా గంజి పోసినోడు మేధావు అంటారు. ఎన్ని హాస్పిటల్ కట్టారు, ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ కట్టారు, లేకపోతే ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ కట్టారు అన్నది ప్రాతిపదిక కాదు. గతంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని ఆ గవర్నమెంట్ పాలకులు ఏం చేశారు? గతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ని ఆ పాలకులు ఏం చేశారు? గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉన్న వాటిల్లో మీరు గతంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, గతంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి, ప్యారలల్గా వాటిని డెవలప్ చేసుకుంటానే అరే ఆడెవడో ఇంట్లో వచ్చి గుండు దెబ్బ చచ్చిపోయాడు, అరే బాబు గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో కట్టేదాకా ఆపమంటారా ఏంటి? గతంలో మీరు ఎందుకు కట్టలేదు, మీరు ఎందుకు కట్టలేదు గతంలో? ఇప్పుడు వెళ్ళి చూడమనండి. అసలు మీరు ఏదోదన్నా ఊహించారో, ఒక పేదవాడికి 25 లక్షల వరకు ఉచితం అంటే ఏంటి సార్? 25 లక్షలు అంటే ఉచితం అంటే ఏంటి? ప్రతి కోడి 25 లక్షలు తీసుకుంటాడని కాదు, కొంతమంది కోటికో 10 కోట్ల మందికో ఒక్కొక్కరికి వస్తుంది ఒక డిసీజ్, వాడికి 25 లక్షలు గవర్నమెంట్ చేయించుకోమని ఇచ్చింది, ఒక ఈ భరోసా కల్పించిన రాష్ట్రం చూపించమనండి. మీరు ఇన్ని చెబుతున్నారు కదా డెవలప్మెంట్ అంటే, డెవలప్మెంట్లో బ్యాడ్ ఉంటుంది గుడ్ ఉంటుంది. ఈ గుజరాత్లో పేదరికం తీసుకోండి మీరు, 119% గుజరాత్లో పేదరికం ఉంటే ఆంధ్రాలో పేదరికం ఎంత అండి? 4 కేరళలో పేదరికం ఎంత అండి? 100% డెవలప్మెంట్ రాష్ట్రం అంటే ఏం చెబుతారు? గుజరాత్ చెబుతారు. గుజరాత్లో గతంలో 100 మంది కోటేశ్వరులు 1,000 మంది అయ్యి ఉండొచ్చు, కానీ పేదవాళ్ళు కూడా అదే రకంగా పెరిగారు, 19% గుజరాత్లో పేదరికం. ఊరికే ఇండస్ట్రీస్ పెరిగిపోతాయి. మీరు అన్నారు ఇందాక అన్నాను కదా తమిళనాడు ఎందుకు డెవలప్ అయిందని. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్ల ఎమ్మెల్యే అభ్యర్థుల్ని చాలా చోట్ల మార్చేశారు, సిట్టింగ్ స్థానాలని లేకపోతే తెలంగాణ ఫలితాలను చూసుకొని
మొత్తం మార్చారంటారు. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉందా వ్యతిరేకత లేదని పక్కన పెడితే ఇంకా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళ తర్వాత కూడా మీరు ఇంత పరిపాలన బాగా చేసామంటున్నారు, అన్ని సంక్షేమాన్ని చేశామన్న వ్యక్తులు మరి స్థానికంగా ఉన్న అభ్యర్థులను ఎందుకు మార్చాలి? మా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది 200 సీట్లు, ఎంపీలు 25, ఎమ్మెల్యేలు 175, 100 మంది బీసీలకు ఇచ్చాం. కానీ మీ పరిపాలనలో భాగంగా అరాచకం, కక్ష సాధింపులు, కేసులు పెట్టి వేధించడాలు, ఎవడో సామాన్యుడు వచ్చి నా మీద కేసు పెట్టారన్నారా? అంటే వేధించడం అంటే మీ ఇష్టం వచ్చి మీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది సార్. అంటే కక్ష సాధింపు వ్యవహార శైలి, కక్ష సాధింపు వ్యవహార శైలి ఎన్నికల సంవత్సరంలోనే ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పెన్షన్లకు సంబంధించి డబ్బులు పంపిణీ చేసే విధానంలో మార్పుల వల్ల దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారా? ఏమండి, వాలంటీర్లు అనేది ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినోళ్ళు కాదు, అది గత 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో చేస్తున్నారు. వాళ్ళు వాలంటీర్ అయిన పదం లేనంటే వాలంటీర్గా చేయటం దానికి ఏదో చిన్న. అంటే పార్టీ అధికారం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు, అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, అధికారంలో రావడానికి పనిచేసిన వాళ్ళు అందరూ సంతృప్తిగా ఉన్నారు. అందరితో సహా 75 సంవత్సరాల నుంచి ఏ పొలిటికల్ పార్టీ కానీ ఈ దేశంలో చేయలేని పరిపాలన జగన్ గారు చేశారు. గవర్నమెంట్ని డైరెక్ట్గా సామాన్యుడి దగ్గర తీసుకెళ్లారు. వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి వ్యక్తులు అంటే ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు. ఏమండి, 2014లో ఇదే 3 పార్టీలు కలిసి వెళ్ళినాయి, మాకంటే వాళ్ళకి వచ్చిన ఓట్లు 5 లక్షల ఓట్లు మెజార్టీ. అంటే ప్రతి ప్రభుత్వాలు అంటే ప్రతి ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టే విధంగానే మేము చేస్తున్నాం అంటే మేము చేస్తున్నాం అంటున్నారు, కానీ పనులు ఎక్కడ పూర్తి స్థాయిలో రిఫ్లెక్షన్స్ అనేది కనిపించట్లేదు. అదే మిగతా పాలకులకి జగన్ గారికి తేడా నేను చెబుతున్నా. మీరు వెళ్ళి బందరు పోర్టు చూడండి, మీరు వెళ్ళి రామాయపట్నం పోర్టు చూడండి, మీరు వెళ్ళి మూలపట్నం పోర్టు చూడండి, మీరు వెళ్ళి వైజాగ్ ఎయిర్పోర్ట్ చూడండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.